హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమంతస్ మన క్రియేషన్స్ ఈరోజు వీడియోలో పిక్ ఎనీ త్రీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అండి మనం చాలా డేస్ నుంచి అంటే ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ తోటి మనం అండ్ మిక్స్డ్ కేటగిరీస్ లాగా కాంబోస్ చేస్తున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట అంటే పర్టికులర్గా సపరేట్ సపరేట్ కేటగిరీస్ మొన్నొన్ని వచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టాము మనము ఈరోజు కంప్లీట్గా బీట్స్ దుద్దులు అండి బీట్స్ దుద్దులు మీన్స్ మనకి ఈ టైప్ ఆఫ్ స్టర్స్ అన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో పెట్టేస్తున్నాను అనమాట కాంబోలో సో పిక్ ఎనీ త్రీ అట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఆర్ పిక్ ఎనీ సిక్స్ అండ్ గెట్ వన్ ఫ్రీ ఇయర్ రింగ్ ఫ్రీగా వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్తో సో మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసేసుకొని ఈ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసి అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే మీరు పేమెంట్ చేయండి వితౌట్ కన్ఫర్మేషన్స్ పేమెంట్ చేయొద్దు సో కొంచెం కేర్ఫుల్గా వాడితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయండి సో ఫస్ట్ వచ్చేసి నేను ఈరోజు అన్ని కూడా బీట్స్ ఇయర్ రింగ్స్ ఏవైనా మూడు తీసుకోవచ్చు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినవి ఏవైనా త్రీ తీసుకుంటే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది అన్నీ కూడా బీట్స్ స్టార్ట్స్ బీట్స్ తోటి కస్టమైజేషన్ చేసింది కలర్ కాంబినేషన్స్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఓన్లీ బీట్స్ వరకు మాత్రమే మనకి స్టోన్ అనేది చేంజ్ చేయడానికి రాదు సో బీడ్స్లో మీకు ఏ కాంబినేషన్స్ కావాలన్నా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఐ మీన్ దీంట్లో సింగిల్ కలర్ ఉంది కదా సో సింగిల్ కలర్ కాకుండా మీకు ఏదైనా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కావాలి అంటే అలా కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట అండ్ అవి కూడా ఈ అవుట్ సైడ్ లేయర్లో మనకి ఏవైతే బీడ్స్ ఉన్నాయో అవి మాత్రం చేంజ్ అవుతుంది అండ్ అన్నీ కూడా మనకి సౌత్ స్క్రూ మైక్రోప్లేటింగ్ హ్యాండ్ తోటి చుట్టినవి అన్నీ కూడా సౌత్ స్క్రూ మైక్రోప్లేటింగ్ అండ్ చేత్తోటి చేసినవి అనమాట సో జస్ట్ మీరు ప్యాటర్న్ చూసుకోండి దాంట్లో కాంబినేషన్స్ చూసుకోండి ఏదన్నా చేంజెస్ కావాలి అంటే అంటే ఐ మీన్ స్టోన్ కాకుండా బీడ్స్ అయితే మనం చేంజెస్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మధ్యలో గ్రీన్ వచ్చింది ఇందాక చూసింది పింక్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ దీంట్లో టూ కలర్స్ దీస్ టూ కలర్స్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గానే చూపించేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి ఇయర్ రింగ్ అండి లక్ష్మీదేవి ఇయర్ రింగ్ లక్ష్మీదేవిలో స్టోన్ పింక్ అండ్ వైట్ వచ్చింది లక్ష్మీ అమ్మవారు అండ్ కింద వచ్చేసి మనకి బేబీ పింక్ బీడ్స్ వచ్చాయి కదా సో బేబీ పింక్ ప్లేస్లో మనకు కావాలంటే పగడము గ్రీన్ పింక్ ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చండి జస్ట్ నేను మీకు ఒక టూ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇందాక పింక్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ముత్యము అండ్ ఇదేమో మనకి ముత్యం కాంబినేషన్ తోటి అనమాట దీస్ టూ కలర్స్ అవైల్ అంటే కొన్ని శాంపిల్కి మాత్రం చూపిస్తున్నాను నేను సో వీటిలో మీకు ఏదైనా బీడ్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేయాలి అంటే చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి రౌండ్ షేప్లో మధ్యలో పింక్ స్టోన్ అండ్ అవుట్ సైడ్ అన్నీ కూడా గ్రీన్ బీడ్స్ వచ్చాయి సౌత్ స్క్రూ మైక్రోప్లేటింగ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ పింక్ వీడ్స్ విత్ పోటాస్టోన్ అనమాట మధ్యలో పింక్ విత్ పింక్ వచ్చింది అండ్ సేమే మనకి మధ్యలో గ్రీన్ స్టోన్ సేమ్ అవుట్ సైడ్ అంతా పింకే మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్ వచ్చింది అనమాట సో దీంట్లో కూడా త్రీ కలర్స్ ఆల్రెడీ నేను ముందు చెప్పినట్లు కానీ మీకు మధ్యలో కలర్ ఏది అంటే ఐ మీన్ స్టోన్ కాకుండా రిమైనింగ్ మనం ఏది చేంజెస్ చేసుకోవాలన్నా చేంజెస్ చేసుకోవచ్చు అండ్ కొంచెం దూరంగా వచ్చాయి బీడ్స్ అండ్ ఇప్పటి వరకు చూసిన పేర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్మాల్ సైజ్ లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ వస్తుంది మరి ఎక్కువ మనకి డిఫరెన్స్ తెలియదు సో గ్రీన్ బీడ్స్ విత్ పింక్ అండ్ సేమ్ మనకి మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చి అవుట్ సైడ్కి పింక్ వచ్చింది అనమాట సో మీకు ఈ ప్యాటర్న్ నచ్చింది అంటే స్టోన్ ఇలానే ఉంటుందండి అది డ్యామేజ్ కింద కన్సిడర్ చేయము మధ్యలో గ్రీన్ స్టోనే వచ్చింది బట్ అవుట్ సైడ్ గ్రీన్ బీడ్స్ కావాలంటే మనం చేంజెస్ చేయొచ్చు ఎందుకంటే రెండు కలర్స్కి కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చింది కదా సో సేమ్ కలర్ గ్రీన్కి గ్రీన్ కావాలి పింక్ ఒక పింక్ కావాలి అంటే మనం చేసుకోవచ్చు చేంజెస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్కి పేరుగా యూజ్ చేసుకోవడానికి మిడిల్లో బ్లాక్ స్టోన్ అండ్ పర్ల్స్ వచ్చాయి అండ్ అగెయిన్ బ్లాక్ బీడ్ వచ్చింది అవుట్ సైడ్ అండ్ ఇలా మనకి బ్లాక్ కాంబినేషన్తో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఒకటి అండ్ బ్లాక్ విత్ పగడం కాంబినేషన్ ఒకటి కొంచెం రేర్ కాంబినేషన్ ఇది బ్లాక్ అండ్ పగడం కాంబినేషన్ ఇవి రెండు ఉన్నాయి జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయటం అవైలబిలిటీ అడిగిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి అండ్ మ్యాంగో డిజైన్తో మ్యాంగో డిజైన్ విత్ బ్లాక్ బీడ్ అండ్ మధ్యలో ముత్యము విత్ సౌత్ స్క్రూ విత్ సౌత్ స్క్రూ సేమ్ ఇది కూడా అంతేనండి బ్లాక్ బీడ్ ప్లేస్లో మనం ఏ కలర్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని బ్రైట్ కలర్ కాదు కానీ మనం పేస్ట్రల్ కలర్స్లో రెండు యాడ్ చేసాము చూపిస్తాను ఇది వచ్చేసి ముత్యం అండ్ మింట్ గ్రీన్ చక్కగా మింట్ గ్రీన్ బీడ్స్ బాగా యూజ్ చేస్తున్నాం కదా వాటికి కాంబినేషన్గా సూపర్గా ఉంటాయండి ఇవన్నీ మింట్ గ్రీన్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి బేబీ పింక్ అండ్ ఇంకొక కలర్ బేబీ పింక్ సో ఇప్పుడు నేను చూపించిన ఫోర్ కలర్స్ కాకుండా అదర్ దాన్ దీస్ ఫోర్ కలర్స్ ఇఫ్ యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ కలర్ ఎనీ స్పెసిఫిక్ కలర్ మీన్స్ మనకి డార్క్ గ్రీన్ పింక్ స్కై బ్లూ ఇలా ఏదన్నా మనకి మ్యాచింగ్గా యూజ్ చేసుకోవాలి అంటే అవుట్ సైడ్ బీట్స్ మిడిల్లో స్టోన్ వర్క్ అనేది మనం ఏమీ చేంజెస్ చేయలేము అవుట్ సైడ్ బీట్స్ మాత్రం మనం వీ కెన్ చేంజ్ ఎనీ కలర్ అనమాట నెక్స్ట్ పగడం పగడం కొంచెం మనకి ఇక్కడ యూ షేప్ లాగా వస్తుంది విత్ ఎక్కువ కనిపిస్తుంది సో సౌత్ స్క్రూ పగడం అండ్ ముత్యాలు పగడం అండ్ ముత్యాలు అండ్ బ్లాక్ వచ్చింది అండ్ బ్లాక్ సూపర్గా ఉంటుందండి నల్ల పూసలకి పేరు చేసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండ్ మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా సింగిల్ కలర్ కాకుండా మనకి ఏదైనా కాంబినేషన్స్లో కూడా చేసుకోవచ్చని జస్ట్ లైక్ దిస్ అండి మనం ఈ ప్యాటర్న్కి మనకి పింక్ ఒకటి గ్రీన్ ఒకటి ఎలా అయితే యూస్ చేసుకున్నామో ప్రీవియస్ మనం చూసిన ప్యాటర్న్స్ దేనికైనా ఇలాంటి చేంజెస్ చేసుకోవచ్చు అనమాట చేంజెస్ మీన్స్ ఇలాంటి కాంబినేషన్స్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు పింక్ అండ్ గ్రీన్ రెగ్యులర్ కలర్ అండ్ కామన్ కలర్ మనం దేనికైనా పేర్ చేసుకోవచ్చు కాబట్టి అది యూస్ చేస్తాము సో అవి కాకుండా నేను అన్ని ప్యాటర్న్స్లో కలర్ కాంబినేషన్స్ చూపించలేదు కదా జస్ట్ మీకు కొన్ని మాత్రం చూపిస్తున్నాను మీకు ఏదైనా కలర్ కస్టమైజేషన్ ఆర్ కాంబినేషన్స్ కావాలి అంటే వాట్సాప్లో సెండ్ చేయండి అండ్ దట్ బీడ్ వర్క్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది సో ఆఫర్ ఏంటి అంటే పిక్ ఎనీ త్రీ అట్ సిక్స్ నైంటీ నైన్ ఆర్ పిక్ ఎనీ సిక్స్ ప్రొడక్ట్స్ గెట్ వన్ ఫ్రీ అంటే మీకు టూ కాంబోస్ తీసుకుంటే ఒక ఇయర్ రింగ్ ఫ్రీగా వస్తుంది అనమాట సో అవుట్ సైడ్ సర్కిల్ లాగా వచ్చింది పెట్టుకుంటే కొంచెం మనకి అవుట్ సైడ్ ఇలా వచ్చింది కదా పెద్దగానే ఉంటుంది గ్రాండ్గానే మిడిల్లో గ్రీన్ స్టోన్ ఉంది మిడిల్లో గ్రీన్ స్టోన్ అండ్ సేమ్ దీంట్లో గ్రీన్ విత్ పింక్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్

సో దిస్ వన్ సేమ్ ఇది కూడా అంతే మనకి హ్యాండ్ మేడ్ అనమాట చేత్తోటి చుట్టిందే అన్ని వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో వైట్ అండ్ గ్రీన్ ఓన్లీ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ సూపర్ లుక్ అండి అసలు ఇదైతే గ్రీన్ పర్ల్ అండ్ పింక్ త్రీ కలర్స్ వచ్చి అండ్ సూపర్గా ఉంది లుక్ అయితే దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్స్ చూడండి మీకు బాగా నచ్చింది సెట్ అవుతుంది మనకి అనుకున్నది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ లక్ష్మీదేవి మధ్యలో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ సైడ్కి మనకి పింక్ బీడ్స్ యూస్ చేసుకున్నాము చిన్నగా చాలా క్యూట్గా ఉంది మరి పెద్ద ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయలేని వాళ్ళకి చక్కగా చిన్నగా క్యూట్గా పెట్టుకోవచ్చు మ్యాచింగ్గా కానీ లేదు అంటే మీరు దేనికైనా ఫే అకేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు పింక్ అండ్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు ప్లెయిన్ వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ మో సింగిల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తుంది పగడం వచ్చింది మధ్యలో జస్ట్ ఒక పగడం స్టోన్ వచ్చేసి కిందంతా కూడా ముత్యాలు సేమ్ సౌత్ స్క్రూ పగడం అండ్ హాఫ్ మూన్ లాగా వచ్చింది అర్ధ చంద్రాకారం అంటాం కదా చాంద్బాలి టైప్లో చెక్క పైన ఇయరింగ్ అంతా ప్లెయిన్ వచ్చి జస్ట్ గ్రీన్ బీడ్స్ యాడ్ అయినాయి సేమ్ ఇది కూడా అంతే మనకి విత్ చేతోటి చుట్టింది అనండి తీగతో అదంతా కూడా హాఫ్ వచ్చింది స్క్రూ సౌత్ స్క్రూ అన్నీ ఈరోజు నేను వీడియోలో చూపిస్తుంది అన్నీ నెక్స్ట్ ఇది కూడా జస్ట్ చాంద్బాలీ లాగానే వచ్చింది కానీ పైన కొంచెం ఒక చిన్న స్టోన్ వచ్చింది అనమాట సేమ్ సిమిలర్ ప్యాటర్న్ మనం ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా గ్రీన్ బీడ్స్ తోటి అదే ప్యాటర్ని జస్ట్ ఇదేమో గ్రీన్ స్టోన్ ఒకటి యాడ్ అయింది ఇందాక మనం చూసింది ఎంటీగా ఉంది కదా పైన అంతా సో అన్నీ ఆల్మోస్ట్ బీడ్వే కాబట్టి సో మీరు మ్యాచింగ్గా తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఎలాగో అనేది చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయండి సో కంప్లీట్గా ముత్యాలు అవుట్ సైడ్ అండ్ మిడిల్లో పింక్ కలర్ స్టోన్ కొంచెం పెద్దగా ఉంది బట్ ఇది వచ్చేసి రౌండ్ షేప్లో వచ్చింది మనం ఇంతవరకు రౌండ్ షేప్లో అంటే సర్కిల్ లాగా వచ్చిన స్టార్స్ చూడలేదు కదా దీంట్లో దిస్ వన్ అనమాట ఓన్లీ పర్ల్ తోటి మాత్రమే అవైలబుల్ ఉంది రౌండ్ షేప్లో విత్ రూబీ రూబీ అంటే కూడా మరి ఎక్కువ రూబీ బీడ్స్ ఏం లేవు జస్ట్ సింగిల్ అనమాట మీకు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ స్టర్ట్ చూపిస్తున్నాను పికాక్ ప్యాటన్తో దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ నేను చూపిస్తానండి మధ్యలో ఫ్లవర్ అండ్ రూబీ అవుట్ సైడ్ అంతా కూడా మనం బ్లాక్ బీడ్ యూస్ చేసుకున్నాము అండ్ విత్ సౌత్ స్క్రూ కొంచెం పెద్దగా నిండుగా ఉంటుంది స్టర్డ్ అయితే బ్లాక్ and uh, mutialu mutialu and uh, baby pink baby pink outside beads baby pink and mint green అండ్ మింటి గ్రీన్ చ ప్యాటర్న్ చాలా బాగుందండి ఇదైతే అండ్ మింటి గ్రీన్ ప్యాటర్న్ బాగుంది అండ్ లాస్ట్ పగడం ఇప్పటి వరకు మనం చూసిన కలెక్షన్స్లో పగడం కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా సో తక్కువ ఉన్నా పర్లేదు మనము చేంజ్ కస్టమైజేషన్ అన్నాం కదా సో మనకు కావాల్సినట్లుగా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి పగడం ఈ ప్యాటర్న్లో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఎనీ కలర్ వీ కెన్ చేంజ్ అండి అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ డిజైనర్ ఇయర్ రింగ్ మరీ దుద్దులాగా లేదు జస్ట్ ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చేటప్పటికి చాలా క్యూట్గా ఉంది అండ్ దట్టు మధ్యలో ఇక్కడ ముత్యము అండ్ కింద అన్ని గ్రీన్ బీడ్స్ అండ్ డ్రాప్స్ అండ్ ఇక్కడ పైన వచ్చినాయి మాత్రం పింక్ అంటే ఓవరాల్గా మనకి ఏంటంటే త్రీ కలర్స్ కూడా కనిపిస్తున్నాయి ఒకటేలో మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు జస్ట్ స్మాల్ చేంజ్తో మనకి ఇంకొక పేరు కూడా ఉంది అదేంటి అంటే ముత్యం ప్లేస్లో గ్రీన్ స్టోన్ వచ్చింది ముత్యం ప్లేస్లో గ్రీన్ స్టోన్ వచ్చింది అనమాట అంటే వైట్ కనిపించేది ఇందులో పింక్ అండ్ గ్రీన్ కనిపిస్తుంది అండ్ వన్ మోర్ ముత్యం అలవాట్లేదు కొంచెం సెంటిమెంటల్గా అందరూ అన్ని యూజ్ చేయరు కదా సో అలాంటి వాళ్ళు పైన అయ్యవరు అంటే విత్ గ్రీన్ స్టోన్ది ట్రై చేయొచ్చు డిఫరెన్స్ ఏం లేదండి జస్ట్ ఆ ప్లేస్ అది ఒక్కటే పర్ల్ ప్లేస్లో గ్రీన్ స్టోన్ వచ్చింది అదొక్కటే డిఫరెన్స్ అనమాట సో నెక్స్ట్ ముత్యాలు కాంబినేషన్తో అవుట్ సైడ్ అన్ని ముత్యాలు

చాలా కలర్ఫుల్గా ఉంటుంది వీడియోలో క్లియర్గా చెక్ చేసుకొని ఈ సైజ్ ఇయర్ రింగ్స్ మీకు సెట్ అవుతాయి అండ్ ప్యాటర్న్ చూసుకోండి స్క్రూస్ మాత్రం మరీ పెద్దగా అయితే ఉండదు స్క్రూస్ మీన్స్ లోపల ఈ స్క్రూ అనేది మీకు మరీ పెద్దగా ఉండదు కొంచెం చిన్నగానే వస్తుంది సో క్లియర్గా చెక్ చేసుకొని ప్రోడక్ట్ గురించి ఏదైనా మీకు ఏ డౌట్ ఉంది అంటే పేమెంట్ చేయకముందే మీరు క్లియర్గా చెక్ తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేయండి అండ్ ఈరోజు ఆఫర్ ఏంటి అంటే ఒక్కసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను పిక్ ఎనీ త్రీ ఎట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆర్ పిక్ ఎనీ సిక్స్ ఎట్ థర్టీన్ నైంటీ ఎయిట్ అండ్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మీకు నచ్చిన ప్రోడక్ట్ జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ ఈ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత గూగుల్ పే కానీ ఫోన్పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది సివడీ అవైలబుల్ లేదు అండ్ త్రీ సిక్స్టీ గ్రేస్ పార్సిల్ అన్బాక్సింగ్ వీడియో మీరు క్లియర్గా తీసుకోవాలి ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ ప్రోడక్ట్లో ఉంది అంటే ఆ డిఫెక్ట్ ఆర్ డ్యామేజ్ అనేది మనకి వీడియోలో క్లియర్గా కనిపించాలి అప్పుడు మాత్రమే మనకి ఎక్స్చేంజ్ అవుతుంది నో రిటర్న్స్ అండ్ నో రిఫండ్స్ అండి పర్సనల్ సాటిస్ఫాక్షన్కి కూడా మనం ఎక్స్చేంజ్ అనేది చేయము అందుకే మీరు క్లియర్గా వీడియోలో ప్రోడక్ట్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అండ్ ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇవ్వద్దు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డిస్పాచ్ టైం అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి మీ అడ్రస్ని బట్టి టైం ఉంటుంది డెలివరీ టైం అనేది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో ప్లేస్ చేసేయండి అండ్ పెండింగ్ గివ్ అవేస్ ఏవైతే ఉన్నాయో అది నేను నెక్స్ట్ వీడియోస్లో అన్ని కంటిన్యూగా తీసేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అండ్ ఈరో ఇప్పుడు వీడియోకి లైక్ చేసినప్పుడు వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది ఒక చిన్న కమెంట్లో లైక్తో పాటు ఒక చిన్న కమెంట్లో కూడా మెన్షన్ చేసేసి పెట్టేసండి థ్యాంక్ యూ